సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 80% పోలింగ్ జరిగింది. అంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని చంద్రబాబు నాయుడిని సాగనంపడానికి, చంద్రబాబు నాయుడు చీకటి పాలనకి చరమగీతం పాడాలని, చంద్రబాబు నాయుడు రాజశేష పాలనని అంతమొందించాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో బారులు తీరి ఓటు వేసినటువంటి సందర్భం. కాబట్టి 80% పోలింగ్ జరిగింది, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గమనించిన తర్వాత ఇప్పటి నుంచే డ్రామాలు మొదలుపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఓటమికి ఈరోజు నా ఓటమి ఖాయమని చెప్పి చంద్రబాబు గుర్తించినప్పటి నుంచి రోజుకి రెండు కారణాల చొప్పున ప్రతిరోజు రెండు అబద్ధాలు చెప్తూ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలనేటువంటి ఆలోచనకి ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు ఓటు వేశాడు, ఓటు వేసినట్టుగా ఏలు చూపించాడు. ఓటు వేసి వేలు చూపించినటువంటి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఎన్నికల కమిషన్ దగ్గర నా ఓటు నాకు పడిందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేశాడు. అంటే నీ ఓటు నీకు పడలేదు అని అంటే నువ్వు ఎవరికేస్తే వాళ్ళకి పడి ఉంటుంది ఓటు? ఈరోజు నువ్వు నా ఓటు నాకు పడిందా అంటే దానికి అంటే నువ్వు ఏదో ఒక విధంగా నీ ఓటమికి ఎన్నికల కమిషన్ని బాధ్యత చేయాలి, ఎన్నికల కమిషన్ మీద ఆ నింద వేయాలి అనేటువంటి ఆలోచన తప్ప. ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏ విధంగా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా, నీ ఓటమును నువ్వు అంగీకరించలేక, నీ ఓటమును నువ్వు జీర్ణించుకోలేక అధిక శాతంలో ఓటర్లు పాల్గొని తీర్పునిచ్చారు కాబట్టి నీ ఓటమి ఖాయమైపోయింది కాబట్టి దాని నుంచి బయటపడడానికి రోజుకు ఒక డ్రామా ముందస్తుగా మోయి మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఓటమి అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, 40 సంవత్సరాల అనుభవం, సుదీర్ఘమైనటువంటి అనుభవం, 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాది పొలిటికల్గానని. అటువంటి వ్యక్తి ఈరోజు 2014లో ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో ఇదే ఈవీఎంలతో ఓటింగ్ జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఉపయోగించుకొని గెలిచారు. దాని మీదనే ప్రజలందరూ ఓటేశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ రోజు ఓటేసినప్పుడు ఖచ్చితంగా కనపడింది చంద్రబాబు నాయుడికి, ఏమి ఇబ్బందులు కనపడలే. ఈరోజు నీ ఓటమి ఖరారయ్యేటప్పటికీ ఈరోజు దాని గురించి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఏంటి, నీ ఓటమికి ఎవరో ఒకరి మీద నెపం పెట్టాలి కాబట్టి ఈవీఎంల మీద నెపం పెట్టి నువ్వు ఎవరికి ఫిర్యాదు చేస్తున్నావు? ఎన్నికల కమిషన్ మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందా లేదా? చంద్రబాబు నాయుడు మానసిక స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎంత హుందాగా అంగీకరించాడు. మేమేమో ఆ రోజు ఈవీఎంలు మోసం చేసే, మరొకటి మోసం చేసే అని మాట్లాడలేదే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకునింది. ఆ రోజు డీజీపీని బదిలీ చేసింది, మహింత్ గారిని డీజీపీకి నియమించింది. ఆ రోజు ఎవరూ తప్పుపట్టలేదే. ఈరోజు మీకు సంబంధించి ఒక అడిషనల్ డీజీపీగా ఉండేటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి వ్యక్తి పొరపాటు చేస్తున్నాడు, ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాడు, ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నాడు అని ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి నువ్వు కోర్టుకు వెళ్తావు. ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా నువ్వు వాళ్ళకి సంబంధించి ఆ నియామకాన్ని మరలా ఎన్నికల కమిషన్కి అర్హత లేదు అని చెప్పిన అంటే ఎన్నికలు మొత్తం కూడా నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. నువ్వు చెప్పినట్టుగా ఎవరన్నా చేస్తే మాత్రం అది ఒప్పు, నువ్వు చెప్పినట్టుగా చేయకపోతే అది తప్పు. అంటే అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప, ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు సజావుగా సాగాలి, సజావుగా నిర్వహించాలనేటువంటి ఆలోచన లేదు. ఎన్నికలు ఏదో ఒక విధంగా తన గెలుపుకి అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు ప్రజాస్వామ్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అవసరం లేనటువంటి పరిస్థితి. ఈరోజు అందుకే చెప్తున్నాం, పోలింగ్ సరళిని చూసావు, భయపడ్డావు, ఓటు వేశావు, ఓటు వేసిన తర్వాత వేలు చూపించావు, అప్పుడు నీకు అనిపించలే. ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే, ఈప్యాడ్లో నీకు కనిపించకుండా ఉంటే నువ్వు పిలిపించి వీవీప్యాడ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించి ఎందుకు చూపించలేకపోయావు? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అరే, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు, రాజ్యాంగ పదవులు నిర్వహించేటువంటి వ్యక్తి నిద్ర లేచి అబద్ధాలు చెప్తే ప్రజలు అసలు ఎంత అసహించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది. ఈరోజు అందుకే చెప్పాం, ఈరోజు పోలింగ్ సరళిని చూసావు, పోలింగ్ శాతం చూసావు, 80% పోలింగ్ వచ్చింది, 80% పోలింగ్ రావడంతో నువ్వు భయపడ్డావు, నీ గుండెలో రైలు పరిగితే ఓటమి ఖాయం అనుకున్నావు. ఈరోజు దానిపై ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఎన్నికల కమిషన్ మీదనే ఫిర్యాదు చేస్తావు. ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ ముందు, సీఈఓ చాంబర్ ముందు పోయి ధర్నా చేస్తాడు.
అంటే దిగజారుడు రాజకీయాలు. దిగజారుడు తనాలు తప్ప ఎక్కడైనా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా అనేటువంటిది ప్రధానంగా. అంటే జనాలలోకి ఒక మెసేజ్ ఏం పంపిస్తున్నావు నువ్వు? ఎన్నికల కమిషన్ మీద నింద వేస్తున్నావు. అంటే ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి సంస్థ మీద దాడి చేసేటువంటి పరిస్థితి. మేమెవరం కూడా ఎన్నికల కమిషన్కి అనుకూలమో వ్యతిరేకమని కాదు, జరిగినటువంటి పరిణామ క్రమంలో మేమందరం ఓట్లు వేసాం. మా అందరికి ఓట్లు మేము ఎవరికి ఓట్లు వేసాము వాళ్ళు కనపడింది. ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్ళి చెప్పాం. ఈవీఎంలు మొరాయించినటువంటి సందర్భంగానే మరొకటి కానీ జరిగితే ఎక్కడ ఏమి తేడా రాలేదు. పోయినసారి ఏదో చెప్పారు, ఒకరికి వస్తే ఒకరికి ఓటు పడుతుంది అన్నాడు. ఈసారి మా ఓటు ఎవరికి పడింది అనేటువంటిది ప్రత్యక్షంగా చూసుకోగలిగాం. నీ ఓటు నువ్వు చూసుకున్నావు, బయటకు వచ్చావు, వేలు చూపించావు, వేలు చూపించిన తర్వాత లోపలికి వెళ్ళి డ్రామాలు మొదలుపెట్టావు. డ్రామాలు మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే ఏదో ఒక విధంగా ఈరోజు మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు, మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. ఎందువల్ల జరిగింది? ఎందువల్ల ఈ పొరపాటు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమైంది కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు నా పరిపాలన తీరు చూసి, నా విధానం చూసి నన్ను ఓడిస్తున్నారు జనం అనేటువంటిది రాకుండా ఉండడానికి, ఆ భావం కలగకుండా చూడడానికి నువ్వు ఈరోజు ఎన్నికల కమిషన్ మీద ఆ నెపం నెట్టేటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రజలందరూ నిన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నావు, ఎవరు ఏమీ లెక్క చేసే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడుని ఎప్పుడెప్పుడు సాగనంపదామా అనేటువంటి ఆలోచనతోనే ప్రజలు ఈసారి స్థిరపడి ఓటేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో కనపడింది. నువ్వు పాపం వెరిఫై చేసుకున్నావు, నీకు సంకేతాలు అందే, పోలింగ్ శాతం చూసావు, ఓటర్లు బారులు తీశారు, భయపడ్డావు, భయపడి ఆ తర్వాత నువ్వే చెప్పావు నా పథకాలకు సంబంధించి ఓట్లు వచ్చాయని ప్రచారం చేసుకున్నావు. నీ పథకాలకు సంబంధించి ఓట్లు వేశారని ప్రచారం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు దాన్ని చూసి భయపడి, నీకున్నటువంటి నీ అనుకూలమైనటువంటి మీడియా, నీకున్నటువంటి నువ్వు నిర్వహించినటువంటి సర్వేలు, ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేటువంటి నిర్ణయం వచ్చిన తర్వాత, అటువంటి ఆలోచన జనాల్లో ఉంది అనేటువంటిది వెలువడిన తర్వాత, ఈరోజు పాపం విధి లేక గత్యంతరం లేక ఓటమిని హుందాగా అంగీకరించాల్సినటువంటి నువ్వు ఈరోజు ఎన్నికల కమిషన్ మీద నెపం నెట్టేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఇది ఉదాహరణ. ఈరోజు సినిమాల్లో బ్రహ్మానందం ఉన్నాడు మొన్నటిదాకా, పాపం ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ సినీ యాక్టర్ బ్రహ్మానందం పాత్ర నిన్నటిదాకా పాపం లోకేష్ బాబు పోషించాడు. బ్రహ్మానందం పాత్ర నిన్నటిదాకా లోకేష్ బాబు నిర్వహించాడు, బ్రహ్మాండంగా ఉండింది. పాపం కమెడియన్గా ఏదైనా చూడాలంటే బ్రహ్మాండమైన కమెడియన్ షోలు చూశారు. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ పట్టినా సరే బ్రహ్మాండం కన్నా బ్రహ్మాండమైనటువంటి కామెడీ పండించాడు లోకేష్ బాబు. పాపం ఆయన గమ్ముగుండేవాడిని తీసిపోయి మంగళగిరిలో పోటీ వేయించాడు. మంగళగిరిలో పోటీ పడగానే పాపం ఆయన మంగళగిరిలో ఎప్పుడైతే పాపం ఆయన సాగనంపడానికి మంగళగిరి ఓటర్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చేశారో, ఆ పిల్లవాడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నాడు. కాబట్టి ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ నిన్నటిదాకా లోకేష్ చేశాడు కాబట్టి ఈరోజు పాపం ఆ క్యారెక్టరు కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు నువ్వు చూస్తుంటే బ్రహ్మానందం క్యారెక్టర్ చేసినట్టుగా ఉంది తప్ప మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పొలిటికల్ కమిడియన్స్ లాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఈరోజు ఏదైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉండేటువంటి వ్యక్తి వ్యవహరించేటువంటి తీరు విధానం లాగా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ప్రజలు సాగనంపడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఉంది. ఈరోజు నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఓటింగ్ మారదు. కారణం ఏంటి? ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎక్కడ కనపడ్డా బహిరంగంగా చూసాం, బాహాటంగా చూసాం, ప్రజలు బాహాటంగా బయటకు వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఓటు వేసాము, చంద్రబాబు నాయుడిని పారదోలాలని ఓటు వేసాము, చంద్రబాబు నాయుడు అంతు చూడాలని ఓటు వేసాము, చంద్రబాబు నాయుడికి ఇది చివరి ఎన్నికలు, ఇంకా చంద్రబాబు నాయుడిని మేము నమ్మం బాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసామని చెప్పి బహిరంగంగా బూతుల దగ్గరకు వచ్చి ఎవడు లెక్క చేయకుండా మాట్లాడే అధికారాన్ని కూడా లెక్క చేయకుండా. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు వేవు ఫ్యాన్కు ఓట్లు వేసారు, ఫ్యాన్ గుర్తుకు అని చెప్పి. మీరు ఎన్ని రకాల నాటకాలు ఆడారు? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.